ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. సామెతల గ్రంథము 28:1. నీతిమంతులు ఎలా ధైర్యంగా నిలబడాలో వాక్యము మాట్లాడుతుంది. నీతిమంతుడు అంటే పవిత్రుడు, మచ్చలేనివాడు, గౌరవప్రదుడు అని అర్థము. నీవు దానికి తగినంతగా ఉన్నప్పుడు ఒకరోజు నీవు నీతిమంతునిగా తీర్చబడతావు అని ఇది చెప్పలేదు. నీవు ఇప్పుడు నీతిమంతుడవు, అది నీవు చేసిన కార్యముల వలన కాదు, యేసయ్య చేసిన దాని వలననే మనము నీతిని బహుమతిగా అందుకొనుచున్నాం. నీవు కాని దాని గురించి నీవు ఎన్నిసార్లు విఫలమయ్యావోననే ఆ స్వరాలు నీకు వినబడుతున్నప్పుడు నీవు ధైర్యముతో నేను యేసయ్య వలన నీతిమంతుడని, పవిత్రుడని, నిర్దోషిని అని పలకాలి. మరియు నీ తలంపులు, లేదు నీవు కాదు, నీవు ప్రలోభలకు లోనవుతావు, నీవు ఆ తప్పులు చేశావు అని చెప్పినా కానీ నేను నీతిమంతుడని అని నీవు ప్రకటించినప్పుడు నీవు అపవాదికి, అపరాధ భావానికి మరియు భారానికి నీవు నా జీవితాన్ని నియంత్రించలేవు అని ప్రకటిస్తున్నావు. సర్వసృష్టికర్త అయిన దేవుడు నన్ను నీతిమంతునిగా చేశారు. ఆయన నన్ను పవిత్రంగా, నిర్దోషిగా చేశారు. నేను నీతిమంతుడినిగా నాకు అనిపించకపోవచ్చు, కానీ విశ్వాసం ద్వారా నేను దేవుని నీతి అనే బహుమతిని అందుకుంటాను. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నీ ప్రియ కుమారుడు విధేయత ద్వారా నన్ను నీతిమంతునిగా చేసినందుకు వందనములు. నా జీవితాన్ని నేను క్రీస్తుకు ఇచ్చినప్పుడు నేను క్రొత్త సృష్టిని, పవిత్ర వ్యక్తిని, నీతిమంతుడను, మీ స్వంత బిడ్డ అయ్యాను అని నమ్ముచున్నాను. నేను అపరాధం మరియు ఖండించబడటం అనే వాటినిక మోయను. యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.